అయితే మీకు ఒక సక్సెస్ ఆఫ్ సీక్రెట్ ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక సీక్రెట్ ఉంటుంది సక్సెస్కి. అట్లాంటి సీక్రెట్ ఏంది అని అనుకుంటే, కొంతమంది చెప్తున్నారు ఏంది అని అంటే, ఎస్ బాస్ లేకపోతే జీ హుజూర్ అండమే మీ సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అంటున్నారు. అవునా? ఎస్ బాస్ జీ హుజూర్ అంటే వాళ్ళు లక్షల మంది వందల మంది ఉంటారు. ఎప్పుడు కూడా మీరు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పని కోసం మీరు సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి. కష్టపడడం అంటే ఒక సమస్యని సమస్యలాగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాని మీద కష్టపడాలి. నేను కాలేజీ పెట్టినాను, కాలేజీ పెట్టి నేను సక్సెస్ కావడానికి అనేక రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా ఇల్లు వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడ పని ఉంటే ఆ పని మీదనే కూర్చుండేవాడిని. ఇవాళ స్లాబ్ వేస్తుండే పొద్దున్నుండి సాయంత్రం దాకా ఫస్ట్ స్లాబ్ దగ్గర నేనే పోయాను, లాస్ట్ దాకా ఉండేది పర్మిషన్ కోసం. దానికోసం కూడా అట్లానే నెల రోజులు అయితే నెల రోజులు కూడా పోయి తిరిగేవాడిని. మీ కాలేజ్కి యూజీసీ లేదు అంటారు ఇప్పటికీ కూడా? వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది కదా మేడం, కాలేజీకి యూజీసీ లేకపోయి ఉండే. యూజీసీ మీ యూనివర్సిటీకి? మా యూనివర్సిటీకి యూజీసీ 2010లోనే మేము అటానమస్ బాడీ, 2010 నుంచి వెళ్ళి 2020 వరకు అటానమస్ బాడీ. యూజీసీ తర్వాత యూజీసీ మేము అటానమస్, యూజీసీ అటానమస్ ఫస్ట్ 6 ఇయర్స్ వచ్చింది. ఆ తర్వాత మేము 2F 2B కలిగి ఉన్నాం యూజీసీ ద్వారా. యూనివర్సిటీస్ ఫామ్ అయిన తర్వాత యూనివర్సిటీస్ మళ్ళీ అప్లై చేసుకుంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ కింద ఇక్కడ ఒక చట్టం ద్వారా రాబడింది. వచ్చిన తర్వాత యూనివర్సిటీకి ఇన్ఫామ్ చేస్తే యూనివర్సిటీ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. మీరు, నేను మీరు క్వశ్చన్ అడిగే ముందు మీరు యూనివర్సిటీ వెబ్సైట్, యూజీసీ వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. వెదర్ ఇట్ ఈస్, 5 యూనివర్సిటీస్ ఉన్నాయి ఉస్మాన్ భారత్ తెలంగాణలో. ఒకటి మహీంద్రా యూనివర్సిటీ, వాక్సన్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇవి 5 మొదటిసారి వచ్చినాయి. వచ్చిన దానిలో 5 అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ జరుగుతుందా లేదా ఏమవుతుందని చెప్పేసి అందులో మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి నేను కాదు, మీరు ఒకరు ఉంది అని ఒకరు లేదు అనే దానికంటే యూజీసీ వెబ్సైట్ పోయి కొట్టుకొని యూజీసీ దగ్గర పోతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. దానికి కారణం ఏంటంటే సార్, మన దగ్గర ఉన్న ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి వీటన్ని స్టాండర్డ్స్ కూడా చాలా లో ఉన్నాయి. దానివల్లనే యూనివర్సిటీస్కి రేటింగ్ ఎక్కడైతే లీస్ట్లో ఉంది, చాలా కింద ఉంది అనే ఒక టాక్ నడుస్తుంది.